All right. Esa maki dinani chinduku vandanalu Esa mamalni mee rakkalu chatna kaachi kaapadi bhadraparchinanduku thanks Esa Esa Sunday school ki vachina మేము ఇలాగ సండే స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు సాయం దయచేసి థ్యాంక్స్ ఇసియా ఇసియా అక్కలందరినీ దీవించండి ఇసియా సండే స్కూల్లో పిల్లలందరినీ దీవించండి ఇసియా షాలే మంకుల్ని దీవించండి ఇసియా సండే స్కూల్లో పిల్లల వాళ్ళ ఫ్యామిలీ దీవించండి సయ్యా ఎవరి దగ్గరికి ఎలాంటి వైరస్ రాకుండా సండేచండి సయ్యా ఇచ్చిన ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి వెరీ గుడ్ జోష్ గాడ్ బ్లెస్ యు నేను కూడా చేస్తా ప్రేయర్ పిల్లలు మీరు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా చక్కగా మోకరించండి చేతులు జోడించండి కళ్ళు ముయ్యండి ఏసైతో మాట్లాడేద్దాం ఓకే పిల్లలు ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో నాయన మరి ఒక దినము మాకు సండే స్కూల్ అనుభవాన్ని ఇస్తున్న గొప్ప దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య ఈ సమయంలో ప్రభ మరి బిడ్డలందరూ చేరి ఉన్నారు ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభ వారందరినీ కూడా ప్రభ మీరు ఆలోచన కలిగించి త్వరపెట్టి తీసుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి చేరిన మేమందరము కూడా ఈ సమయాన్ని చాలా విలువైనదిగా ఎంచి ప్రభ ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా మేము పాల్గొనటానికి మీరే సహాయం చేయండి తండ్రి నాయన మరి పాటల ద్వారా యాక్షన్ సాంగ్స్ ద్వారా నేను స్తుతించాలి ప్రభ అందుకు మీరు మాకు సహాయం చేయండి బిడ్డలందరినీ ఆసక్తిని పెంచండి ప్రభు అలాగే మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి వాక్యాన్ని వినబోతున్న మేము చెప్పబోతున్న బిడ్డల్ని తండ్రి నాయన మరి అందరినీ కూడా మీరు దీవించండి వినబోతున్న బిడ్డలు చిన్న బిడ్డలు ప్రభు ప్రత్యేకించి వాళ్ళు శ్రద్ధ కలిగి కూర్చోడానికి కూడా మీరే సహాయం చేయండి నాయన ఈ వాక్యం అందరి జీవితాల్లో ప్రభు ఫలవంతం కాగలగటానికి మీరే సహాయం చేయమని అడగొచ్చు యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి నిమిత బ్రతిమలాడి వేడుకొంచు నామ తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుని మహిమ చేద్దామా వచ్చేయండి నీవు నుంచోక ముందే రియా వచ్చి నుంచోని కుర్చీలు అటు ఇటు జరిపేసి రియా జవాబో ఎంత రెడీగా ఉందంటే చాలా రెడీగా ఉంది వాళ్ళ అక్క కూడా రాలేదేమో వచ్చింది అప్పుడే సూపర్ వెరీ గుడ్ గర్ల్ నువ్వు తర్వాత రియాకి స్పెషల్ క్లాప్స్ ఇవి వేసుకుంటుంది వెరీ గుడ్ అక్క వాయిస్ వస్తుంది కదా అక్క వస్తుంది ఆటంకమే లేదు చిన్నారులారా
Bye.
అంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా క్షేమంతో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా కొంతమంది నలుగురు ఐదుగురు ఉన్నారంటే నెట్ ప్రాబ్లమ్ మిగతా వాళ్ళకి ఏమైనా చేశారు పిల్లలు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓకే మరి హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం అక్క ఓకే ఎలెక్స్ నాని వెరీ గుడ్ ఓకే నో ప్రాబ్లం మీరు కనిపిస్తే చాలు మాకు వెల్కమ్ బ్యాక్ నాన్న గాడ్ బ్లెస్ యూ నాని అండ్ ఎలెక్స్ హలో జాయ్ ఓహో నవ్వుతున్నాడు ఫుల్ ఖుషి మ్యాచింగ్ మ్యాచింగ్ ఏం కొత్త బుక్క స్టార్ట్ చేస్తున్నావా ఇంకోటి మరి చూపించు హోంవర్క్ ఓ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ అమ్మో బలేకుంది ఎంత గుడ్ బాయ్ అంటే కొత్త నోట్స్ పెట్టుకున్నాడు స్పైరల్ బైండింగ్ ఓకే చూపించటా కూడా బాగుంటది కదా మెమరీ వర్స్ కూడా రాసావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్స్లెంట్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ ఏంజలిన్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ నానా వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది నానా ఓకే అక్కడ చూపించా కదా పర్వాలే ఓకే నాన్న బాగుంది బాగుంది వెరీ నైస్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ అమ్మో లిల్లీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అమ్మ ఏంటి లిల్లీ ఎక్కడే లిల్లీ ఒక్కదానే పౌడర్ స్టాక్స్ ఆడుస్తున్నావా ఏంటి కాదక్క లిల్లీ పడుకుని పోవడానికి వెళ్ళిపోయిందంట మళ్ళీ వాళ్ళ మమ్మీ లేపు కూర్చోబెట్టారు అసలు పౌడర్ షర్ట్ మీద కూడా ఉంది ఇంక టీ షర్ట్ మీద ఎక్కడ పౌడర్ పౌడర్ క్లాప్స్ ఆడుకొని వచ్చేసావా అని ఓకే నాన్న అయిపోయిందా హోంవర్క్ ఇంకా ఉందా చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ లిలీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ జాయ్ నెక్స్ట్ అన్న గ్రేస్ బ్లెస్ యూ జోసెఫ్ ప్రకాష్ కాస్త అక్కడ మీకు yes 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 అన్న ఓకే ఇప్పుడు వచ్చింది God bless you and me. Super. Wonderful. Praise the Lord. Bless you. Oh wow. Oh, balle balle gundi.
చాలా బాగుంది నాన్న సూపర్ అయ్యో సరిగ్గా కనిపించలే కదరా బాగుంది నాన్న మీ పిక్చర్ తీసి గ్రూప్ లో పెట్టండి ఓకే మీ నెట్వర్క్ చాలా స్లో ఉంది ఓకే వెరీ గుడ్ మా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు జోసెఫ్ బాయ్ జోసెఫ్ బాగుంది నాన్న వెరీ గుడ్ ప్రకాష్ వెరీ గుడ్ వెరీ గుడ్ మ్యామ్ చాలా చేశారా చక్కగానే చాలా వర్క్ చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా చక్కగా లైన్ లో కూర్చొని పోతారు భానుశ్రీ మను ప్రకాష్ సన్హిత స్నేహ భానుశ్రీ సన్హిత వెరీ గుడ్ భానుశ్రీ చెట్లా ఉందిరా మీ చెట్టు ఈ చెట్టుకి నీడ వచ్చేసింది కనిపించట్లా సరిగా ఓకే బాగుంది ఎవరైసారా ఇలా చక్కటి ఆర్ట్ ఎవరైసారు చాలా బాగుంది నీవే వేసుకున్నావా అబ్బో చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది ఆహా చాలా చాలా బాగుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బాబా చాలా బాగున్నాయి వెరీ నైస్ వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ నానా అయ్యి బాబాయ్ ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం సరే భాను ప్రకాష్ భానుశ్రీ ఇంకెవరున్నా పక్కన దాని పేరు సన్హిత ఓకే 1 2 3 4 5 6 7 8 9 10,000 సూపర్ చేశారు చాలా బాగుంది తెచ్చేసి అందరికి బర్డ్స్ తెచ్చేసి చాలా బాగా చేశారు వెరీ గుడ్ నానా నానా స్నేహితుడి స్నేహితుడి వాళ్ళతో స్నేహం చేయడానికి వెళ్ళాడక్క అయ్యో ఓకే బాగుంది పుట్టి మీ చెల్లెది రియా కనుక్కున్నావా ఎందుకు రావట్లేదు ఏమనింది అక్క నెట్వర్క్ ప్రాబ్లమ్ ల్యాప్టాప్ కంప్యూటర్ ప్రాబ్లమ్ ఉందంట అక్క అయ్యో సరే సరే బాగుందిరా అవ్వలే ఉంది ప్లాంట్ ఓకే వేర్లతో సహా వచ్చేసింది అయ్యో మళ్ళీ ప్లాన్ చేసే అది వినిపించు ప్లాన్ అక్క అవలేసాను అక్క చాలా రోజులు అయింది అక్క అయితే ఇది ఆవాల్ ప్లాంటేనా మస్టర్డ్ సీడ్ ప్లాంటేనా సూపర్ అక్క అలా ఎందుకు వేయాలనిపించింది ఆవాలు నార్మల్ గా వేసాను అక్క చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది 1 2 3 4 5 6 7 8 9 10,000 హలో క్రిస్టియానా ఏదో ప్లాన్ తేవడానికి వెళ్ళినట్టు అరే పిల్లలు ఊరికే అలా అన్నారు కదా మీరు వెళ్ళిపోయి ఆకులు తెంపుకొచ్చి ఏదో చేసేయని చెప్పండి ఓకేనా గాడ్ బ్లెస్ యు క్రిస్టియన్ క్యాథరిన్
ప్రైస్ లార్డ్ నాన్న ప్రైస్ లార్డ్ ప్రైస్ ది లార్డ్ బ్లెస్ యు అక్క ఏది హోంవర్క్ గాడ్ బ్లెస్ యు అమ్మ సూపర్ వండర్ఫుల్ చాలా వెరైటీగా ఉందమ్మా నీ ట్రీ కలిసిపోయింది గ్రీన్ చాలా వెరైటీగా కనిపిస్తుంది గ్రీన్ ఉండకూడదు బ్లెస్ ఎవరిదైనా ఉండొచ్చు బాగుంది వెరీ గుడ్ ఇప్పుడు తెలుస్తుంది బాగుంది బ్లెస్ సూపర్ మరి ఆవాలతో రాసావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంట్లో ఆవాలన్నీ వాడేసా సూపర్ తల్లి వండర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు థాంక్ యు బాతమా హదసా ఇస్సా కీపన వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు తల్లి బాగుంది నాన్న హదసా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు హదసా వెరీ గుడ్ వెరీ గుడ్ హదసా గాడ్ బ్లెస్ యు హ్యాపీ అండ్ సంజన హ్యాపీగా అవర్ ఫ్రెండ్స్ వచ్చారు నిమ్మి వీళ్ళిద్దరు యాక్షన్ సాంగ్ చేశారు సూపర్ ఒక చిన్న పాప అసలు అస్తమా అని అడ్డొచ్చింది వీళ్ళకి అయినా సరే దాన్ని పక్కన పెట్టినప్పుడు దాన్ని చేశారు ఎవరు హ్యాపీ పక్కింటి పాప ఎదురింటి పాప మొన్న పక్కింటి తమ్ముడు ఈరోజు పాప కంచన అసలు చాలా అడ్డొచ్చేస్తుంటే అయినా సరే పక్కన పెట్టి వేశారు ఇద్దరు కూడా యాక్షన్ సాంగ్ వెరీ గుడ్ అమ్మ ఇద్దరు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అన్నా మరి స్పెషల్ క్లాప్స్ ఇవ్వనా హ్యాపీ హ్యాపీ ఇది పెద్దదైన తర్వాత సండే స్కూల్లో చక్కని పాటలు ఇప్పుడు మిన్ని యొక్క స్పెషల్ గా పాటలు నేర్పిస్తుందో అలా నేర్పిస్తుంది హ్యాపీ వావ్ సూపర్ అయితే హ్యాపీ ఇష్టమేనా హ్యాపీ ఇష్టమేనా ఇష్టమేనా నీకు చాలా మంది పిల్లలకి యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తావా పెద్దయినాక వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సంజన అనేవి కూడా బాగా నేర్చుకో ఆ హీరో రోమిత్ ఈరోజు వచ్చాడా రోమిత్ రాలేదు మరి పేరు ఎందుకు పెట్టారు ఓకే చూపించండి మీ హోంవర్క్ చూపించండి చాలా బాగుందిరా సూపర్ గా ఉంది నిజంగా ఏంటి ఒకసారి దగ్గర చూపించింది దాంట్లో ఏంటి అసలు అలా అలా మధ్య మధ్యలో ఇంత క్యాబేజీ ఫ్లవర్స్ పెద్దవి బెండకాయలు అక్కడ ప్రింట్ చేసి పెట్టి కదా బెండకాయతోనైనా ప్రింట్ చేశారు చాలా బాగుంది నాన్న సూపర్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు పెయింటింగ్ బాగుంది ఓకే అక్క మా హీరోస్ చూసావా ఎంత టాలెంటెడ్ మరి క్లాప్స్ కొట్టండి అక్క మీరు కొట్టరు అయితే 1 2 3 4 5 6 7 8 9 10 స్పెషల్ క్లాప్స్ ఇచ్చేసింది మీకు సూపర్ హీరో గాడ్ బ్లెస్ యు బాగుంది వెరీ గుడ్ జాయిన్ లైన్ లైన్ యానిమల్స్ కూడా వచ్చేసినాయి ఇక్కడికి ఆ చెట్టు కింద ఉన్నాయి అవన్నీ అబ్బో ఎంత పెద్ద చెట్టు అయితే సూపర్ సూపర్ గా ఉంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ అంత గొప్ప విశ్వాసం మరి మీలో ఉందా వెరీ గుడ్ చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు ఇద్దరు కలిపేనా ఇద్దరిది కలిస్తేనే పెద్ద చెట్టు అవుతుంది కదా ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ జోయస్ బాగున్నావా జోయస్ ఎలా ఉన్నా సూపర్ గా ఉన్నావా మమ్మీ బాగున్నారా వెరీ గుడ్ నాన్న రోజు వచ్చాను మరి నువ్వు అప్పుడు హోంవర్క్ హోంవర్క్ ఏది
ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ ఐ థింక్ కొంచెం దగ్గర పెట్టి ఏంటో ఫోర్ పార్ట్స్ ఉన్నాయి అందులో ప్రైజ్ ద లార్డ్ నాన్న వెరీ గుడ్ చిన్నది పెద్దది అదే విత్తనం మొక్క ఇంకా కొంచెం పెద్దది చెట్టు వృక్షం చాలా చాలా మొక్క చెట్టు వన్ ప్రైజ్ లెసన్ అని చెప్పేసింది కదా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు ఏంటి దయా చావి ఏంటి ఆవాలు ఏం చేస్తారండి తినేడు కానీ అలాగా మనం కరకర కరకరమని ఏం చేస్తారు అట్లని ఉప్మా తిన్నావా మమ్మీ చేసినప్పుడు ఉప్మా తిన్నావా దయాష్ వెరీ గుడ్ నానా ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు ఉప్మా తిన్నప్పుడు బాగా కనిపిస్తాయి మనకి కదా అన్నిట్లో కనిపించకపోయినా ఉప్మాలో బాగా కనిపిస్తాయారు ఆవాలు మీకు తెలియపోతే ఈసారి మమ్మీని ఉప్మా చేయమన్నాడు అందులో ఏమేస్తుంది అంటే నల్ల నల్ల కనిపిస్తాయి కదా అవే ఓకే గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ థ్యాంక్ యూ అక్క జ్యోతి ఏదో డ్రెస్ మార్చేసావా ఇందాక అదే డ్రెస్ లో ఉన్నావా అబ్బోయ్ ఎన్ని రకాల బర్డ్స్ వచ్చినాయో నిజంగా చాలా చాలా బాగుంది బాగుగా ఉంది వెరీ నైస్ ఓకే బాగుంది నానా ఖ్యాతి ఏడి పడుకుని పోయాడా ఓకే ఓకే చాలా బాగుంది సూపర్ గా ఉంది బాగుంది చాలా బాగుంది ఓకే అక్క ఎలా చేసింది అలా చేసేసింది అంతే సూపర్ బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ హాయ్ వెరీ గుడ్ అయ్య బాబాయ్ టీచర్ గారు పిల్లలు అనిపించుకున్నారు ఇద్దరు టీచర్లే వాళ్ళ మమ్మీ డాడీ టీచర్లు మ్యాన్ ఆఫ్ ద టీచర్ ప్రతిరోజు నిన్ను నేను పట్టుకుంటున్నాను మీ అక్క ఓహో ఫీల్ అయిపోతున్నావా లేదా ఓకే నగేష్ నువ్వు మరి ఓకే ఓకే చాలా బాగుంది నీ హోంవర్క్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చాలా 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 బాగా చేశాను నాన్న 1 2 3 4 5 6 7 8 9 10,000 సెలీనా సెలీనా వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ సెలీనా వావ్ వెరీ గుడ్ ఒక నైట్ లో పండించేసావా అప్పు గాడ్ బ్లెస్ యు బాగుంది బాగుందిరా వెరీ గుడ్ చాలా బాగా చేసావు పెట్టావా మస్టర్డ్ సీడ్స్ నువ్వు కూడా సూపర్ మా వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా ఇంకా ఉన్నాయా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది సూపర్ ఒక రోజులో చెట్టు పెంచేసి తీసుకొచ్చారు ఈ రోజు సూపర్ గాడ్ బ్లెస్ యు నాన్న చాలా 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 బాగుంది అదేంటి ఆ ట్రీ ఏమంటారు దాన్ని వచ్చాను బాన్సాయా ఏంటి అంటారు అదే అనమాట వీడట్టుగా ఒకేసారి పెద్దగా చాలా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్ డాన్స్ చాలా బాగా చేసావు నీ యాక్షన్ సాంగ్ బాగుంది
ఏంటిది అది చూపించు వాళ్ళు ఒకసారి చూపిస్తాను సార్ నువ్వే వేసావా వాటర్ లో నవ్వులు ఉన్నాయి చెట్టుంది అక్క నిజంగా పచ్చని తోటలోకి వెళ్తే అక్కడ ఉంది పెద్ద చెట్టు ఆ చెట్టు దగ్గర ఉరిగులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఆ సుందర ఉద్యానవనంలో చెట్లు ఉన్నాయి ఎంత అందంగా ఉంటుందా అంటే అక్కడ చూడండిక వడ్రంగు పిట్టి కూడా ఉంది అక్క నిజంగా సూపర్ సూపర్ గా ఉంది రియా చాలా బాగుంది వెరీ గుడ్ రియా రియా ఏంట చెప్పేరేంటి అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చెప్పు గిటార్ ప్రాక్టీస్ చేస్తుందా నో ప్రాబ్లం ఏదేంటంటే పెద్ద తిట్టి ఎలా ఎదిగిపోయిందో విశ్వాసంలో కూడా మనం అలా ఎదిగిపోవాలి సరేనా గాడ్ బ్లెస్ యు రియా సూపర్ గా ఉంది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 రియా అక్కది గిటార్ ప్రాక్టీస్ చేస్తుంది అక్క ఓకే క్లాస్ ఉంది కదా ఈ రోజు ఓకే నెక్స్ట్ హాయ్ హాయ్ హీరోస్ ఏం చేస్తున్నారా నిన్న రాలేదు మరి నిన్న మీరు వచ్చింటే చెప్పేవాళ్ళం మరి ఎక్కలేదు ఈ మాటలు వినిపించట్లేదు అన్మ్యూట్ చేసుకోవాలి మీ హోంవర్క్ ఏది ఏం చేస్తున్నారు నవ్వుతున్నారు ఏంటి మొన్న వర్షం వచ్చింది అక్క అయ్యా గొడిగేసుకుని వచ్చేచ్చు కదా ఎందుకు రాలేదు చూపించు నీ హోంవర్క్ చూపిస్తావా నేను చెట్టు ఎక్కిన గులాబీ పువ్వు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చెరు తగ్గిపోయింది ఇంకా ఉందా వస్తుందా తర్వాత రావాలా మళ్ళీ రావాలా ఓకే మళ్ళీ వస్తారులే నెక్స్ట్ రిషిత ఎందుకు వచ్చింది ప్లాంట్ ఇమీడియట్ గా ఎలాగొచ్చింది నీకు అది ఓకే కొంచెం పెద్దగా ఒరే మొక్కలు తింపేకుండా అలాగా చచ్చిపోతాయి పాపం మళ్ళీ నీ మళ్ళీ చక్కగా పాత పెట్టాను తీసుకెళ్ళి సరేనా గార్డెన్ లో పెట్టేయండిరా చాలా బాగుంది వెరీ గుడ్ చెట్టు మీద పక్షి బయట అంటే ఇచ్చారా మళ్ళా లోపల రోజ్ ప్లాంట్ ఉంది పైన మీ ఉన్నాయి ఓకే నాన్న బాగుందిరా మీ ఐడియా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు కనిపించుకోవాలి నువ్వు ఎందుకు కనిపించట్లేదు మాకు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ ప్రైస్ లార్డ్ నాన్న ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ ఓకే సామ్ సియాన్ సో కాల్ సామ్ జాన్ ఎంత ఎలర్ట్ గా ఉన్నాడు ఈ రోజు చాలా బాగుంది సామ్ జియాన్ నిజంగా పక్షులు ఉన్నాయి అబ్బబ్బా ఎంత బాగుంది నీ అక్క అది ఎక్కడుంది అనుకుంటా రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఉంటుంది చూసావా ట్రీ పెద్ద ట్రీ అక్క చూడు పక్కన ఫెన్సింగ్ అది చూసావా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 సూపర్ ఈరోజు నీ సిట్ బాగుంది నువ్వు బాగున్నావు నీ వర్క్ బాగుంది అంత బాగుంది వెరీ గుడ్ ఇసారి ట్రైన్ ఎక్కడకి వెళ్ళినప్పుడు అందరం పట్టుకుపోదాం ఆవాలు పట్టుపోయి మొత్తం అన్ని స్టేషన్స్ లో వేసేద్దాం పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతాయి అంతేనా శాంజియా చేద్దాం అలాగా
ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు నాన్న. బాగుందిరా, చాలా బాగుంది, బాగా చేసావు, వెరీ నైస్, బాగుంది బాగుంది. ఇప్పుడు కాదు నానా, గాడ్ బ్లెస్ యూ. చెట్లు మాత్రం బాగా వేశారు అందరు, చిన్నది పెద్దది ఇంకా పెద్దది, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగుంది. తమ్ముడు క్లాస్ లో ఉన్నాడు. ఓకే ఓకే నాన్న, చాలా బాగుంది, వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హలో సంకిత, బాగున్నావా? చాలా రోజులు అయిపోయింది. మరి వస్తా బేబీ, ఏమైపోయింది? మరి రచన బేబీ రావట్లేదు, అందరూ వస్తారు, మరి రచన బేబీ రావట్లేదు. సంహిత ఎంత గుడ్ గోలో ఈ రోజు, మరి మ్యూజిక్ క్లాస్ అటెండ్ అయ్యి కూడా పడుకోకుండా వచ్చేసావు కదా సంహిత. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది. ఈ రోజు వచ్చిందా ఏదవటం వల్ల అసలు నిజంగా చాలా బాగుంది. బాగుంది నాన్న, నిన్న కూడా చాలా బాగుంది. అబ్బో ఏంటమ్మి స్థుతి, ఏంటమ్మి ఓకే నానా, వెరీ గుడ్, చాలా బాగుంది, నీ వర్క్ బాగుంది, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు నానా. ఆవాలక్క, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. హాయ్ వివో, జోనా, 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 హా ప్రశిస్తా, oh wow, bondra tal tal bond neat ga chestunna, bond ni work bond, god bless you talli, very good nana, god bless you. Ayyo priscilla persis fall system edo ayindi, evaru meeru priscilla persis ema enta padasla. ఎందుకు చేయలేదు అని అంటే వీళ్ళు తయారవుతున్నారంట అక్క ఆ టైంలో మెసేజ్. అయ్యో లేట్ అయిపోయారా, రావడం వచ్చేసారు గానీ క్యామ్ ఆన్ చేయకుండా అందరు తయారవుతున్నారంట. God bless you, Tammy. Wonderful. God bless you, Nana. Bondra. Look at that. Name's prompting is done. Bondra. Bondi, chara bondi. Very good. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందమ్మా, బెంచ్మిన్ ఉన్నాడా? బెంచ్మిన్ ఏంటి, ఏది నీ నీ డ్రీమ్ బర్డ్స్ ఎగిరిపోయి ఏంటి, ట్రీ చూపించలేదు నువ్వు. ఓకే
నాకు స్కూల్ వర్క్ ఉండడం వల్ల వీళ్ళు హోంవర్క్ వీళ్ళే చేసుకుంటున్నారు అక్క, అందుకే ఇంకా హోంవర్క్ ఉంది. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. బాగుంది, అందరూ బాగా చేశారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ఓకే మా, ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదంటే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తా. సన్నీ సోని మా చిన్న వచ్చాడు, మినీ అక్క మా హీరోని ఎలా వదిలేసాం అమ్మాయి. ఇవన్నీ ఆవాలి అన్నండ్రా, అసలు మీరు చేసినంత సేపు అని చూపించట్లేదు, వర్క్ చూడలేదు అసలు పిల్లలు. సూపర్ గా ఉంది నానా, మీరు పెంచుకుంటారా? మీరు పెంచుకుంటున్నారా? ఇంకోసారి చూపించచ్చు కదా, చాలా బాగుంది. వేరే ఇప్పుడు అలా చూపిస్తే నేను ఏడుస్తాను ఇక్కడ. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది నానా. యానీ యానీ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంది, మీ హోంవర్క్ చూపించండి ఒకసారి. బాగుంది, చాలా బాగుంది, ఇంకా ఎగురుతా ఉన్నాయి. మీ దగ్గరకు పెట్టి ఓకే, బాగుంది, చాలా చాలా బాగుంది అన్న, సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ, మంచి వర్డ్స్ మాకు చూపించారు. 1 2 3 4 5 6 7 8 9 చార్లెస్ ఉన్నాడు. Yes అక్కా, thanks, praise Lord, praise Lord ma. ఇంత పెద్దగా వచ్చిందేంటి నీకు మెమరీ వాల్స్ మొత్తం రాసేసావా? అందరికి చిన్న చిన్నగా వచ్చింది కదా. ఓకే ఓకే నాన్న, బాగుందిరా, చాలా బాగుంది, కష్టపడి రాశాను, దేవుడు నేను బాగా దీవించిందాకేన్. చార్లెస్ చాలా బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ చార్లెస్, సూపర్ చార్లెస్. ఏం చెప్తున్నాడు వినిపిస్తా? ఆన్లైన్ క్లాసెస్ వెళ్ళిపోతున్నావా? దేవుడు మనకి అందులో సహాయం చేస్తాడు, ఇక్కడ కూడా సహాయం చేస్తాడు. నువ్వు రోజు వచ్చి నీ వర్క్ చేసే దేవుడు ఇంకా మంచి నాలెడ్జ్ ఇస్తాడు, నీ క్లాస్ లో ఫస్ట్ ప్లేస్ నేను ఉంచుతాడు వేసేయ, సరేనా? ఆ ఫైట్ మనకు ఉంచుతాం. హాయ్ పిల్లలు, బాగుందిరా ఈరోజు, ఎక్కడ ఉన్నారు, ఏంటి మీ ప్లేస్? చాలా బ్రైట్ గా బాగుంది. ఫోన్ లో కనెక్ట్ అయినట్టున్నారు కదమ్మా? అవునా, వాళ్ళ సిస్టమ్ ఏదో ప్రాబ్లం వచ్చిందక్క. ఈరోజు చక్కగా ఉన్నారు, బ్రైట్ గా ఉన్నారు ఈరోజు, బాగున్నారా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. హలో హలో జాయ్, మీ బర్డ్స్ దొరకట్లేదా చెట్కి? వెరీ గుడ్, భలే భలే ఉంది. హోంవర్క్ చాలా బాగున్నాయి. ఏమైనా గానీ నా లాస్ట్ బట్ నాట్ బేస్ట్ అన్నట్టు చాలా 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 బాగుంది, సూపర్ సూపర్ గా సూపర్ గా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 20,000 నిజంగా చాలా బాగుంది రూత్ జాయ్, ఎంత బాగున్నాయి తెలుసు బర్డ్స్, చాలా చాలా బాగున్నాయి. బర్డ్స్ పెంచుకుందామా మనం? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఉంది. జాయ్ రూత్, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న ఇంకెవరైనా అక్క, మా హీరోస్ బాగుంది కదా అక్క, సూపర్. రిషిత చెప్పమ్మా, ఎంత అయింది టైము? అన్మ్యూట్ చేసుకోమా, ఏంటి
అక్క ఇప్పుడు మా మమ్మీ ఫోన్ మాట్లాడుతుంటే చెప్పారంట అక్క సండే స్కూల్ గురించి ఒక ఆంటీకి. అయితే వాళ్ళు జాయిన్ అవుతున్నారు అక్క, లింక్ పంపించాము. వాళ్ళకి ఓపెన్ అవ్వట్లేదంట అక్క. ఓపెన్ అవ్వట్లేదా? అయ్యో నేను ఒకసారి పర్సనల్ గా పంపిస్తాను చూడమా. సంగీతంతో పంపించేసారేమో చూడండి అన్న. ఐడి పంపించేయండి నాన్న, నేను మీకు మెసేజ్ పంపించాను. అక్కకి వెయిటింగ్ ఫర్ ది హోస్ట్ అని వస్తుందంట అక్క. అయ్యో అది మహర్షి గారిది అనుకుంటా, ఒకసారి మళ్ళీ చూడుతున్నాను చూడు. అందుక అది మహర్షి అంకుల్ అది, అది మ్యూజిక్ క్లాస్ దమ్మా, అది కాకుండా సండే స్కూల్ ఉంటది చూడు. సండే స్కూల్ పైన నెంబర్ ఏదైనా టైం చూస్తే తెలిసిపోద్ది మీకు. 4:00 నుంచి 5:30 అని ఉంటది, ఆ లింక్ ఇస్తే సరిపోతుంది. చూడమా నీకు పంపించాను ఇప్పుడు, అది వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసాయి. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చెకింగ్ కి? అక్కడ రెడీగా నించుంది, టైం ఇచ్చేస్తా. ఓకే పిల్లలు, సూపర్ సూపర్ ఉంది మీ హోంవర్క్స్, చాలా బాగుంది పిల్లలు. అయితే మీ అందరి కోసం క్లాప్ కొట్టాలనుకుంటున్నాను పిల్లలు. కొడదామా అక్క? కొడదామా అక్క? ఓకే పిల్లలు, ఏ క్లాప్ కొడతాం చెప్పండి. బిల్డింగ్ క్లాప్స్, బర్డ్స్ క్లాప్స్, ఏం కావాలి చెప్పండి. కొంతమంది బిల్డింగ్ క్లాప్స్ అంటున్నారు. సమోసా తిని చాలాకాలం అయింది అక్క. మిన్నీ అక్క ఏం కాదు, వస్తుంది అక్క చెయ్యక్క. సమోసాకి నీకు అన్న పక్కన సపోర్ట్, నా అన్న చెల్లి కలిసి చేస్తే సమోసా ఇంకా టేస్ట్ ఉంటుంది, కలిసి చెయ్యండి ఇద్దరమే. అయ్యో అక్క అనియా నీ చేతి వంట తినాలనుంది అనియా. అక్కడికి వంట రాదక్క, పిండికి వండ కష్టపడతావా? మీరే చేయాలక్క సమోసా. సరే సరే నువ్వేదైతే బిల్డింగ్ క్లాప్ కొడదాం, అలాగే రియా కోసం క్లాప్ కొడదాం అని చెప్పాం కదా. రియా కోసం నిజం నిజం రియా, నీకే ఓకేనా? ఓకే కొడదామా పిల్లలు, అందరు రెడీయా? రెడీయా? 1, 2, 3, 4. బా తినాలక్క మరి. 7 ఆటలు ఆడుకుంటున్నారు శ్యామక్క మీరు. అన్నయ్య వచ్చి అక్కడ లాడర్ వేస్తే అప్పుడు మిన్నీ అక్క ఎక్కుతూ గోడ కట్టేస్తుంది అక్కడ. మీ అందరికి రావాలా? ఓకే పిల్లలు, అంత విశ్వాసం బాధ్యత. కొండవెల్లి సీలో పడవంటే ఓకే అంటే.
గింజంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా క్షేమంతో మా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా వచ్చారా వాళ్ళు లింక్ పనిచేసిందా పేరేంటమ్మా నాన్న వీడియో ఆన్ చేసుకుంటారా జాష్వా డానియల్ ఓకే ఎనీవేస్ మినియాక ఒకసారి క్లాప్స్ ఇచ్చేసే వారికి గాడ్ బ్లెస్ యూ తల్లి నిన్న ప్రేయర్ చేసాం ఈ రోజు వచ్చేసారు వాళ్ళు గాడ్ బ్లెస్ యూ ఓకే నిమ్మక్క ఓకే ప్రైస్ ది లార్డ్ పిల్లలు బాగున్నారా అందరు కూడా పిల్లలు బాగున్నారా బాగలేదా అందరు బాగున్నారా సరే పిల్లలు మీరు చాలా 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 బాగా పాట పాడారు చాలా బాగుంది అన్ని బాగున్నాయి చిన్న విశ్వాసం అనుకుంటే చాలు అని కూడా చక్కని పాట కూడా మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు మన వాక్యం నేర్చుకుందాం పిల్లలు సరేనా అందరు కూడా చేతులు జోడించండి 1 2 3 సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ మీ యొక్క ఘనమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రము మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనములయ్యా మేము వాక్యం నేర్చుకుని పోవచ్చునుగా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి మాలో మాలో ఉన్న లోటుపాట్లను సరిచేయమని అడుగుతున్నాం మాతో ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడండి ప్రభా నన్ను మీ యొక్క అభిషేకం నాపే ఉంచమని అడుగుతున్నాను కానీ మీకు స్తోత్రములయ్యా మీ శిలువ చాట నన్ను మరుగుపరిచింది ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఎంతో చక్కగా క్రమంగాను మర్యాదగాను వాక్యం నేర్చుకున్న కుదురుబాటు మా అందరికీ దయచేసి మీరు మాత్రం మహిం పొందుకోమని యేసునామను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ 3 2 1 ఇంకా ముందుగా ఎవరు చేస్తారు పిల్లలు నేను చెప్పకుండా చేస్తారా ఓకే చాలా సంతోషం పిల్లలు చక్కగా మన అందరం ఈ రోజు ఇంకొక వాక్యాన్ని నేర్చుకున్నాం దేవుడు కృప చూపించారు మరి దేవుడు నా పట్ల కూడా కృప చూపించే ఎంత బలహీనంగా ఉన్నా ఈ రోజు చక్కగా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తాను మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు అందరిని బట్టి మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తాను పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్ ఓకే చరిత్ర గ్రంథాల్లో మొదటి పుస్తకము పేరు ఏంటి చెప్పండి పిల్లలు పాత నిబంధనలో చరిత్ర గ్రంథములు మొదటి పుస్తకం పేరు ఎవరు చెప్తారు అక్క ప్రజల అక్క చెమక్క ఎవరు హ్యాండ్ వేస్ చేయట్లేదా చూస్తున్నాం చూస్తున్నాం ఎవరు చేయలేదు ఇంతవరకు లేదు ఎందుకు ఎందుకు లిఫ్ట్ చేశాడు చెప్తావా చెప్పు చెప్పు క్వశ్చన్ మళ్ళీ ఎనిమి మనకి ధర్మశాస్త్ర గ్రంథముల తర్వాత ఉన్న పుస్తకాలను ఏమని పిలుస్తాం చెప్పండి కొని కాదట్ట ధర్మశాస్త్ర గ్రంథములు 5 గ్రంథములు ఆ పుస్తకములు తర్వాత ఉన్న పుస్తకముల పేర్లు చెప్పు ఏంటన్నారు
యెహోషువా అక్క ఎక్కడుంది యెహోషువా తెలుసా నీకు ఉంది కదా పిల్లలు ఓకే నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10,000 వెరీ గుడ్ నానా మరి మనందరం కూడా పుస్తకాల పేర్లు నేర్చుకున్నాము ధర్మశాస్త్ర గ్రంథాలన్ని చరిత్ర గ్రంథాలన్ని పద్య గ్రంథాలన్ని మరి పెద్ద ప్రవక్త ఎంతమంది చిన్న ప్రవక్త ఎంతమంది అంటూ 39 బుక్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు ఈ రోజు చరిత్ర గ్రంథాల్లో మొట్టమొదటి బుక్ పేరు ఏంటి ఇప్పుడు చెప్పండి కొంతమంది విన్నారు కదా అక్క ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా కాదు అమ్మక్క ఆ పాట నేర్పించినప్పుడు ఉన్న పిల్లలు ఇప్పుడు లేరు ఆ పాటలు నేర్పించాలి మళ్ళీ నేర్పించు వెరీ గుడ్ నానా కిట్టు గాడ్ బ్లెస్ యూ కుట్టి వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ సూపర్ గా ఆన్సర్ చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంది ఓకే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా ఒక లెసన్ నేను వచ్చినప్పుడల్లా ఒక లెసన్ చెప్తాను చాముకి వచ్చినప్పుడల్లా ఒక లెసన్ చెప్తారు ఒకటే లెసన్ సిరీస్ లో జరుగుతూ ఉంది కదా నేను చెప్పే లెసన్స్ లో ఫస్ట్ హీరో ఎవరు చెప్పండి హీరో ఎవరు చెప్పండి నేను చెప్పే లెసన్ లో ఎవరు చెప్తారు శిలోని శిలోని స్తుతి లిఫ్ట్ చేశారు స్తుతి చిన్నపిల్ల కదా స్తుతి గిద్దాం ఓకే స్తుతి చెప్పమ్మా అక్క జాష్వా వెరీ గుడ్ నానా జాష్వా ఓకే వెరీ గుడ్ శిలోని నీ శిలోని కూడా ఒకసారి శిలోని చెప్పమ్మా ఓకే జాష్వా జాష్వా చేసిన అన్ని ఛాలెంజెస్ కదా అవన్నీ మనం నేర్చుకుంటున్నాం కదా వెరీ గుడ్ నానా ఇప్పుడు మనం ఈ జాష్వా బుక్ లో ఉన్న తనకున్న పేరు మీద బుక్ ఉంది కదా ఫస్ట్ ధర్మశాస్త్ర గ్రంథాల తర్వాత ఉన్న ఫస్ట్ బుక్ జాష్వా దాంట్లో ఉన్న ఇన్సిడెంట్స్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం పిల్లలు ఈ రోజు జాష్వాలో నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే మీ దగ్గర అన్ని బైబిల్స్ ఉన్నాయా వర్క్ బుక్ ఉందా మీ దగ్గర పెన్ ఉందా పిల్లలు అయితే రెడీగా ఉండండి పిల్లలు జాష్వా 9th చాప్టర్ 5th వర్స్ చదవండి అందులోంచి ఏదైనా తెచ్చి చూపించండి ప్రజలక్క శామక్క రెడీగా ఉండండి ఎవరు ఫస్ట్ తీసుకొస్తున్నారు 9th చాప్టర్ 5th వర్స్ అందులో మీకు కనిపించింది ఏదైనా తీసుకురావచ్చు పిల్లలు చెప్పవద్దు నాకు తీసుకొచ్చి చూపించండి ఇక్కడ చూపిస్తే అక్కడ చూస్తారు ప్రజ్వల ఫస్ట్ పేజ్ చూడు నేను సెకండ్ పేజ్ చూస్తున్నా ఓకే ఓకే చూస్తున్నాను ఏమో వచ్చింది శామక్క కల్పనకి ఏదో తీసుకొచ్చారు ఓకే సెలీనా కూడా ఏదో తీసుకొచ్చింది చెప్పు సెలీనా కూడా చెప్పు తీసుకొచ్చింది ఇంకా ఓకే మర్సీ కృప ఎవరు చెప్పులు అందంగా ఉన్నాయో తెలుస్తున్నాయి ఇప్పుడు అందరి సరిగ్గా చూడండి అక్క అమ్మా జోలు ముట్టుకున్నాక బైబిల్ అలా ముట్టుకోవద్దే కడుక్కొని పట్టుకోండి బైబిల్ సరిగ్గా చదవండి చక్కగా తీసుకొని రండి ఓకేనానా ఇంకా నేను చూస్తున్నాను నేను చూస్తున్నాను నాకు సరైన సమాధానం రాలేదక్క అయ్యో పిల్లలు మీరంతా సరిగ్గా చదవండి ఇక్కడే ఎవరో డిఫరెంట్ గా తీసుకొచ్చారు వావ్ వెరీ గుడ్ చార్లెస్ కూడా ఇన్నాకటి నుంచి ఏదో చూపిస్తున్నాడు ఒకసారి చార్లెస్ ని చూపించు చార్లెస్ నా ఓకే ఒక్క నిమిషం అక్క చార్లెస్ ఎక్కడున్నావు ఓకే కనిపించాడు కనిపించాడు ఇందాక ఏంటి పట్టుకొని చూస్తున్నావు నోట్స్ ఏనా ఓకే ఓకే అయితే కాదులే ఇంకెవరు డిఫరెంట్ గా తీసుకొచ్చారు ఫ్లోరా ఓ ఏంజలినా ఏదో తీసుకొచ్చింది అదమ్మా నేను కూడా తీసుకొచ్చాను ఏది మను నాకు కనిపించలేదు ఓహో ఈవెన్ ఇల్లు రూత్ ఎంజాయ్ వాళ్ళ మమ్మీ రెండు తీసుకొచ్చారు ఓకే అక్క రూత్ మీ దగ్గర అన్నది ఏంటమ్మా చేతిలో అది కార్పెట్ అయ్య బాబు ఏంటంటే ఓకే నాన్న చూస్తాం మెస్సీ కృప చూస్తున్నాం మీరే
గ్రేప్ జ్యూస్ రెడీగా ఉందా మీ తచ్చి మీ డాడీ పాస్టర్ గారా ఓకే ఇంకా బ్రెడ్ వచ్చేసింది చెప్పులు వచ్చేసింది ఇంకా పాత పాటలు కూడా అక్క పట్టుకొచ్చింది కదా ఓకే నా ఇక్కడ బ్లెస్ దగ్గర చూడక్క ఒకసారి చూడు చూడిపోయింది కదా ఓకేనా నేను చదువుతున్నాను ఒకసారి వినండి పాతగిలి మాసిట్టలు వేయబడిన చెప్పులు ఎవరు తెలియదు అందరు కొత్త చెప్పులు చెప్తారు ఓకే రాంగ్ అంటుంది పాత బట్టలు కట్టుకుని వచ్చింది పాత బట్టలు మీన్స్ బాగా పాడైపోయింది పాడైపోయిన బట్టలు కదా ఓకేనా నా దగ్గర కనిపిస్తున్నాయి మరి ఎవరి దగ్గర ఎలా కనిపించినాయి పాత బట్టలు ఎండిన ముక్కలు మా తెచ్చుకున్న ఆహారము ఎండిన ముక్కలు అందరు ఫ్రెష్ బ్రెడ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది కదా ఓకేనా హలో చాలా సంతోషం పిల్లలు మీరందరూ కూడా చాలా ఎలర్ట్ గా ఉన్నారు చాలా చాలా బాగా తెచ్చేసారు వెరీ గుడ్ నానా చాలా చాలా సంతోషం ఇక్కడ చక్కగా ఉంది వీళ్ళు మాసికలు వేయబడిన చెప్పులు తర్వాత ఇంకేముంది వారు ఆహారంగా తెచ్చుకుని భక్ష్యములు ఎండిన ముక్కలు తర్వాత పాత బట్టలు కట్టుకుని వచ్చారు పెట్టండి పిల్లలు మీ బైబిల్స్ మీ ప్రక్కన పెట్టండి ఊరికే మీతో ఆడుద్దామని సరదాగా పిల్లలు చాలా బాగుంది కదా వాక్యంలో మన బైబిల్ చక్కగా తెరిచి అప్పుడప్పుడు అలా చూస్తా ఉంటే ఇన్సిడెంట్స్ చాలా చాలా బాగుంటాయి పిల్లలు చాలా నేను ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పి అప్పుడు వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఒకసారి జరిగిన విషయం ఏమైందనంటే తనకి క్లాస్మేట్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి అంతలో పాపం ఆ అమ్మాయికేమో ఫీవర్ వచ్చేసింది బాగా క్లాస్కి వెళ్ళలేకపోయింది వెళ్ళలేకపోయి అరే నేను నేను క్లాస్కి రాలేకపోయాను కొంచెం నాకు నోట్స్ ఇవ్వవా నేను రాసుకుంటాను ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా అంటే సరే ఇస్తాను ఏం కంగారు పడుకో అని చెప్పింది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయింది ఇంకా 4 రోజులు ఎగ్జామ్స్ వచ్చేస్తాను ఇంకా ప్లీజ్ నాకు నోట్స్ ఇవ్వ నాకు టెన్షన్ వచ్చేస్తుంది నేను ఇస్తానున్నా కదా నేను ఇంకెవ్వరిని అడగలేదు నాకు ఆ నోట్స్ ఇస్తే నేను రాసుకుని ఇప్పుడే నేను చదువుకుంటాను ప్లీజ్ అన్ని చదివేస్తాను అది ఒక్కటే అసలు చదవలేదు నాకు చాలా ఫైనాన్స్ ఇవ్వా అని అంటే నేను నీకు ఇవ్వలేను ఎందుకంటే నాకు టెన్షన్ వస్తుంది నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు నీకు నోట్స్ ఇచ్చేస్తే నేనేమైపోవాలి నేను ఇవ్వను అనిస్తుంది అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి చాలా 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 ఏడ్చింది ఏడ్చి నువ్వు ఇస్తావు కదా నేను ఇంతవరకు నేను వెయిట్ చేశాను తీరాను వేమో నాకు ఇవ్వను అనేసరికి నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలా బాధపడిపోయింది అలా అయింది ఆ ఎగ్జామ్ అయిపోయినాయి దేవుని కృపను బట్టి అమ్మాయి సక్సెస్ అయిపోయింది అయితే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ వచ్చేసరికి ఎవరైతే ఇవ్వనన్నారో ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లం వచ్చి తను రాలేకపోయింది క్లాస్కి రాలేకపోతే తను కూడా ఎవరిని అడగాలో అర్థం కాలేదు ఈ పాప హ్యాండ్ రైటింగ్ అంతా చాలా బాగుంటుంది నీట్ గా రాస్తుంది అని చెప్పి తననే నోట్స్ అడిగింది అడిగితే సరే ఇస్తాలో ఏం కాదులే ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా నేను ఇస్తాను కంగారు పడకాను మళ్ళీ ఈ అమ్మాయి చెప్తే రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి దగ్గరకు వచ్చేసరికి నువ్వు నోట్స్ ఇస్తానన్నావు నువ్వు ఇస్తానన్నావు కదా నేను ఇస్తా ఉన్నా నాకు నోట్స్ ఇవ్వ ప్లీజ్ అంటే ఇస్తాను నేను రేపు నీకు తెచ్చిస్తాను అని చెప్పి వెరీ నెక్స్ట్ డే తను చెప్పినట్లుగా నోట్స్ తెచ్చి తనకి ఇచ్చిందాన్ని ఇచ్చి నేను ఎందుకు ఇవ్వలేదు ఇన్ని రోజులు అంటే నేను ఈ వర్క్ ఇదంతా నేను గబోబాన్ని చదివేస్తున్నాను అనుకో అప్పుడు నీకు ఇస్తే నువ్వు ఎన్ని రోజులు దగ్గర పెట్టుకున్నా పర్లేదు నాకు ఎగ్జామ్లో అంత టెన్షన్ ఉండదు చివరి రోజులు నాకు ఇచ్చిన చాలా నేను రిజన్ చేసేసుకుంటాను అని చెప్పి ఆ నోట్స్ తనకి ఇచ్చింది ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పి ఇంటి పట్టుకెళ్ళి తను జ్ఞాపకం తెచ్చుకుంటాను అంతకుముందు జరిగిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకుని చాలా చాలా వ్యక్తి తను ఏడ్చింది ఎందుకు అని అంటే ఆ రోజు నేను తనకు నోట్స్ ఇస్తానని నేను ఇవ్వలేదు ఇవ్వకుండా నేను మోసం చేశాను ఈ రోజు తను నా పట్ల అలా చేయకుండా నోట్స్ ఇచ్చింది నిజంగా థ్యాంక్ యూ వేసయ్యా నేను చేసినట్లు తను చేయకుండా నాతో చాలా చక్కగా మాట్లాడి ఆ బుక్ నాకు ఇచ్చింది థ్యాంక్ యూ వేసయ్యా అని చెప్పి తను ఏడ్చి ప్రేయర్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చేసి కూడా తనకి ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పింది పిల్లలు చాలా సంతోషం కదా ఎప్పుడైనా మీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయా ఇస్తానని చెప్పి ఎవరైనా మోసం చేశారా అలాగే మీరు కానీ ఎవరినైనా మోసం చేశారా అక్క ఎవరైనా కనిపిస్తున్నారా నీకు ఈ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందా చారు ఓకే శాంజియాన్ కి జరిగిందంట అక్క శాంజియాన్ చెప్పినానా ఏమైంది షర్లీ జరిగిందా సన్నీ సోనీ నిజంగానే జరిగింది నేను చెప్తాను పాప చెప్పనా నేను మా ఫ్రెండ్ ఆడుకుంటున్నాం అక్క అప్పుడు నాకు ఒకటి నేర్పిస్తాను అన్నాడు ఒక ఎక్స్పెరిమెంట్ నేర్పిస్తాను రేపు నేర్పిస్తాను అంటున్నాడు మళ్ళీ 3-4 డేస్ అయిపోయింది నువ్వు ఇస్తానంటున్నావుగా అంటే
నేను చూపిలేను ఎందుకంటే నా దగ్గర అవి లేవు అన్నాడు. అప్పుడు మోసపోయా. చాలా ఎత్తుంటావు కదా నిజంగా. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా చేసావు మరి అలాగా, నువ్వు అతని ద్వారా నువ్వు మోసపోయావు కదా. రెడీ నాయక్ దగ్గర ఏసై ఉన్నారు కదా, అందుకే అలా చేయలేదు కదా. గుడ్ బాయ్ నానా, గాడ్ బ్లెస్ యూ నానా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎంత బాధ అక్క, ఒకసారి స్పెషల్ క్లాప్స్ అక్క మా హీరోకి. హలో, ఒక్క నిమిషం అక్క, కనెక్ట్ చేశారా? ప్రిస్కిల్లా, జెసింతా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, కదులుతూనే ఉంటున్నారు. ఎవరు కదలకండి పిల్లలు, అస్సలు కదలకండి. ఎంత చక్కగా మరి తను చెప్పాడు కదా శాంతియ, మంచి మాటలు చెప్పాడు. ఈ రోజు విధంగా చాలా మంది ఇలాగే మోసం చేస్తా ఉన్నారు కదా మనల్ని. మనం అలా మోసపోకూడదు పిల్లలు, మనం ఎవరిని కూడా మోసం చేయకూడదు కదా. ఈ రోజు మనం ఒక బైబిల్లో జరిగిన సిచ్యువేషన్ ఒకటి మనం నేర్చుకోబోతున్నాం. మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు, నేర్చుకుందాం. మరి మీరు అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి, మీ వర్క్ బుక్ మీ దగ్గర పెట్టుకోండి, మీ పెన్, మీ బైబిల్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. చిన్న ప్రార్థన ఎవరి కాలం మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ఎవరికాల ఉన్న ప్లేస్ లోనే జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ హృదయంలో ఎప్పుడైనా అలాంటి చెడ్డ పని చేశారా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చూస్తున్నాను, కళ్ళు మూసుకోలేదు ఎవరు మరి, చెమక చూడు. కళ్ళు మూసుకు ప్రార్థన, ఎవరి కాళ్ళు చిన్న ప్రార్థన చేసుకోండి, నాకు సహాయం చేయండి అని అడగండి. ఎంజాయ్. మనం తెలియక చాలా సార్లు పొరపాటు చేసాం కదా. అందరూ సగం సగం చూస్తున్నారు. బెనెడిక్ట్ అంట, వాళ్ళు కంప్యూటర్ సౌండ్ షేర్ చేస్తున్నారు అంట, లాక్ చేస్తారు. అరే ప్రజలా, చేస్తే ఎవరు లాక్ చేయాలి చేశారా అన్న? ఇప్పుడు చూడు. ఇప్పుడు ఓకే. ఓకే. ఓకే 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 పిల్లలు. అమేన్ అమేన్. మరి మీరు చిన్ని ప్రార్థన మీరు చేస్తున్నారు కదా, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ పొరపాట్లో నుంచి మనల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు యేసయ్య. అయితే ఈ రోజు మన హెడ్డింగ్, మన లెసన్ హెడ్డింగ్ ఏంటంటే కనికరము గల దేవుడు. మన హెడ్డింగ్ ఏంటి పిల్లలు? కనికరము గల దేవుడు. మన పట్ల కనికరము చూపించే దేవుడు. మీ నోట్స్ లో మీరు రాసుకోండి హెడ్డింగ్ ఏంటంటే కనికరము గల దేవుడు. జోషువా 9th chapter, 10th chapter, రెండు మన వాక్యాలు మనం రెండు చాప్టర్స్ లో నుంచి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. 9th and 10th chapters. కనికరం గల దేవుడు. మరి ఈ ఇస్రాయేలీ ని నేను కనాన్ దేశానికి తీసుకెళ్తానని దేవుడు చెప్పాడు కదా పిల్లలు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? జోర్దాన్ రివర్ దాటేసి గిల్గాల్కి వచ్చారు. గిల్గాల్ నుంచి జెరికోకి వచ్చేసారు. అక్కడ నుంచి హాయిపట్నానికి వస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పిల్లలు? గిబియోని తెలియదు మాకు చూడండి. ఇట్లా ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోవాలి పిల్లలు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఆ రెడ్ మార్కులు ఉన్న వాళ్ళే వీళ్ళు పిల్లలు, గిబియోనీయులు అనమాట. వీళ్ళెవరు? గిబియోనీయులు. మరి ఒకసారి చెప్దామా, గిబియోనీయులు. వీళ్ళెవరు అనంటే గిబియోనీయులు. వీళ్ళు వీళ్ళ మీదకి ఈ యెహోషువా యుద్ధం చేయడానికి వచ్చేస్తాడు, వాళ్ళు నాశనం చేసేస్తాడని వీళ్ళందరూ భయపడిపోతున్నారు పిల్లలు. ఎందుకు భయపడిపోతున్నారు అనంటే ఆ రోజు జోషువా ఏం చేశాడు పిల్లలు, అక్కడ నుంచి యోర్దాన్ నది దాటి వచ్చేసిన తర్వాత ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఎర్రని దారం కనిపిస్తుంది కదా, ఆ ఎర్రని దారం చూసినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? మీకు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? చెమక బ్లెస్ అక్క ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తుంది. ఇంకెవరైనా చేశారా? జ్యోతి అండ్ గ్రీష్మ చేశారు అక్క. చెప్పండి ఎవరు? వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. వెరీ గుడ్ నానా. మనకి ఎవరు గుర్తొస్తున్నారు? రాహాబు గుర్తొస్తున్నాడు కదా. అక్కడ అందరు చనిపోయారు కానీ రాహాబు మాత్రం చనిపోలేదు, తన కుటుంబం కూడా చనిపోలేదు. వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొచ్చేసి ఇస్రాయేల్ దేశంలో వాళ్ళతో పాటు వాళ్ళ గుడారాల దగ్గర వాళ్ళని దాచేశారు కదా పిల్లలు. వాళ్ళకి ఏ హాని కలగలేదు. ఏదో అని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదా అని ఆ రోజు చెప్పుకున్నాం. అలాగే వాళ్ళకి మరి దేవుడు సహాయం చేశాడు. ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరు? గిబియోనీయులు తెలుసుకున్నారు పిల్లలు. ఇంకా ఏం తెలుసుకున్నారు? హాయి పట్టణం మీదకి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అది కూడా అక్కడ జయం పొందుకున్నారు. అంతేకాకుండా పట్టణం అంతటి కూడా కాల్ చేశారు కదా పిల్లలు. మరి ఆ పొగ ఆకాశం కంటుకున్నది అని కూడా మనం మొన్న లెసన్ నేర్చుకున్నాం కదా పిల్లలు. హాయి పట్టణాన్ని కూడా వాళ్ళు జయం చేశారు, కాల్ చేశారు. అయితే ఈ గిబియోనీయులు వీళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు.
అమ్మో రేపొద్దురు మనం ఎదుగుతాడు వాళ్ళందరూ వచ్చేస్తారు ఇంకా మన పరిస్థితి ఏంటి అని వాళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు దేశం ఇలా ఒక పెద్ద అందరు కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు పిల్లలకి. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఏంటి చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న చెప్పులు చూడండి, ఈ కొత్త చెప్పులను పక్కన పడేసేసి వాళ్ళు అరిగిపోయిన చెప్పులు పాత చెప్పులు తీసుకొని వాళ్ళ కాళ్ళకి కట్టుకున్నారు. క్రొత్త తాళ్ళు అవన్నీ ద్రాక్ష చెట్లు కట్టుకునేవి అవి కూడా పాడేశారు పక్కన పడేసేసి చింపేసి పక్కన పడేసేసారు. చూడండి పాత బట్టలు వేస్తున్నారు, వీళ్ళకున్న మంచి బట్టలు అన్ని పడేసేసారు. పాత పాత బట్టలు, పాత చెప్పులు, పాత ద్రాక్ష చెట్లు అన్ని వేసుకొని వాళ్ళు వచ్చారు పిల్లలు. వచ్చి ఎక్కడికి వచ్చారు అని అంటే యెహోషువ దగ్గరికి వాళ్ళు వచ్చారు పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎవరు మీరు అని అంటే, మేము చాలా 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 దూరం నుంచి మేము వచ్చాము, మేము వచ్చినప్పుడు మా మంచి బట్టలే వేసుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ బట్టలు అన్ని కూడా నలిగిపోయినాయి, చిరిగిపోయి అంటాడు. మేము వచ్చినప్పుడు ద్రాక్ష చెట్లు మంచివే తీసుకొచ్చాం కానీ అవన్నీ కూడా పాడైపోయినాయి. మేము వచ్చినప్పుడు మంచి చెప్పులు వేసుకొచ్చాం కానీ అవి వచ్చేసరికి ఏమైపోయినాయి, అరిగిపోయి చిరిగిపోయినాయి, ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. మేము మరి ఇక్కడే ఉంటున్నాము, దూరదేశం నుంచి వచ్చామంటే, కానీ మీతో మరి నిబంధన చేసుకోవాలి మేము వచ్చాము అని చెప్తున్నాడు. అని అంటే అక్కడ వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కాదు కాదు, వీళ్ళు మన మధ్యలో ఉన్న వాళ్ళే, వీళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమీ కాదు అని చెప్పి అని అంటే, అప్పుడు వాళ్ళు అంటున్నారు యెహోషువతో వాళ్ళందరూ చెప్పినప్పుడు వీళ్ళు అంటున్నారు, మేము బహుదూరం నుండి వచ్చాము, మేము ఇక్కడ వాళ్ళు ఏమీ కాదు, మేము చాలా దూరం నుంచే వచ్చాము. ఏంటంటే మరి ఆ దేవుడు చేసిన కీర్తి ఏంటి, ఆయన చేసిన గొప్పతన మహత్కారాలు అన్ని మాకు తెలుసు అని చెప్తారు. చూసారా మేము అక్కడ వచ్చినప్పుడు మా బట్టలన్నీ మార్చిపోయి ఎలా ఉన్నాయి చూడండి, ఇప్పుడు మేము బయలుదేరినప్పుడు చాలా మంచి మంచి బట్టలు వేసుకున్నాం, మంచి చెప్పులు వేసుకున్నాం, అన్ని మంచి మంచి ఆహారాలు మేము తెచ్చుకున్నాం, మంచి ద్రాక్ష రసం తీర్లో వేసుకుని వచ్చాం, కానీ అవన్నీ పాడైపోయినాయి. అంటే ఏంటి దాని అర్థం, మన ఒక పెళ్లికి మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం కదా, ఈవినింగ్ వస్తే పాడైపోతాయి కదా పిల్లలు, అవన్నీ మనం ఏం చేస్తాం, అవన్నీ బాత్రూమ్ దగ్గర పడేస్తాం, మళ్ళీ ఉతుక్కుంటాం, అప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారు పిల్లలు, ఫ్రెష్ బట్టలు వేసుకున్నాం కానీ సాయంత్రం మళ్ళీ అక్కడ నుంచి ఎన్నో రోజులుగా బయలుదేరి వస్తే పాడైపోయిన బట్టలాగా వాళ్ళు అలాంటి పాడైపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు వచ్చారు పిల్లలు. వేసుకొని ఇక్కడ చూస్తున్నారు ఏదో మేము చేసామని. అయితే అంటున్నాడు, మేము విన్నాము దేవుని యొక్క మహాకీర్తి, ఆయన ప్రభావం, ఆయన గొప్ప దేవుడు అని మేము తెలుసుకున్నాం. ఐగుప్తులో వాళ్ళు చేసిన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, 10 తెగుళ్ళ గురించి కూడా మేము తెలుసుకున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా షిహోను ఓగు రాజులు కూడా ఏం చేశారు కూడా మేము విన్నాము. అవన్నీ విని మేము మీ దగ్గరికి వచ్చాము, మా పెద్దలందరూ కూడా మిమ్మల్ని మీ దగ్గరికి పంపించారు, ఒక నిబంధన చేసుకొని రండి అని చెప్పేసి ఇక్కడికి పంపించారు అని వాళ్ళు అవన్నీ కింద పెట్టేసి ఆయన్ని అడుగుతా ఉన్నాడు. అప్పుడు దోషం అంటున్నాడు, ఆ సరే సరే మీరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి యెహోషువ ఆ వచ్చిన వాళ్ళతో సమాధాన పడి వారిని బ్రతకనిచ్చేటప్పుడు వారితో నిబంధన చేసుకునేను అని వ్రాయబడింది పిల్లల వాక్యంలో. వారిని ఇంకా ఏ హాని వాళ్ళకి చేయకుండా, పాపం వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు దూరదేశం నుంచి, సరే వాళ్ళతో మనం మంచిగా ఉందాం అని ఒక ఒప్పందం తీసుకున్నారు. తీసుకొని అందులో ఏమైందంటే ఒక 3 రోజులు అయింది, ఒక రోజు 2 రోజులు 3 రోజులు అయ్యేసరికి అందులోంచి ఒకటి ఒకడు అతను వచ్చాడు, ఇదిగో యెహోషువ గారు ఏమైందో తెలుసా, వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారనుకుంటున్నారు, మన వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు కూడా, ఇక్కడ నుంచి పక్క దేశంలో ఉన్న గిబియోన్ నుంచి వాళ్ళు వచ్చారు అని చెప్తున్నాడు. నిజమా అంటే నిజమే, గిబియోన్ నుంచి వచ్చారు, వాళ్ళు దూరం నుంచి వచ్చారని చెప్పి మనతో అబద్ధం ఆడేశారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళే అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఒక్కసారి సరే సరే అయినా కానీ, ఎందుకంటే మనం యెహోవా పేరట మనం వాళ్ళకి ఒక ప్రమాణం చేసాం కాబట్టి వాళ్ళని బ్రతకనివ్వండి, వాళ్ళకి మీరు ఏ హాని చేయొద్దు అని చెప్తారు పిల్లలు. మనమైతే ఏం చెప్తాయి, తక్కువటెంట్ పట్టిన వాళ్ళు తీసుకెళ్ళి గదిలో పడేసండి, ఎందుకలా మనతో అబద్ధం చెప్తారా, మనల్ని మోసం చేస్తారా, వాళ్ళ విదేశం మన దేశంలోకి వచ్చి ఏం కావాలి ఇక్కడికి వచ్చారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, అసలు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ రాజుగారిని పట్టుకోండి అని చెప్పేసి మనం అరుస్తాం కదా పిల్లలు ఏమన్నా చేయాలంటే. కానీ యెహోషువ కనికరం చూపించాడు పిల్లలు. సరే సరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ప్రాధేయపడి అడిగారు కదా, అన్ని చెప్పుకున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, వాళ్ళతో నిబంధన చేసుకోమని చెప్పాడు కాబట్టి మనం ఏం చేసాం, వాళ్ళకి ఒక ప్రమాణం చేసాం, మేము మీకు ఏ హాని చేయము అని ఒక ప్రమాణం దేవుని పేరట చేశాం కాబట్టి మీరు వాళ్ళకి ఏమి హాని చేయొద్దు సరేనా అని చెప్పి అతను పంపించేసి వాళ్ళ ముగ్గురిని రప్పించారు పిల్లలు. వాళ్ళ ముగ్గురు వచ్చారు, వచ్చిన తర్వాత ఏంటి ఏమనుకుంటున్నారు మీరు, అసలు ఎందుకు వచ్చారు, మీరు మమ్మల్ని ఎందుకు మోసం చేశారు, మీరు మీరు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మీరు శాపగ్రస్తులు అగుదురు అని ఏమో చూసారు పిల్లలు.
అనేసరికి వాళ్ళు అంటున్నారు, మేము మీ దాసులం, మేము మీరేం చేసినా పర్వాలేదు, మీ ఇష్టం, మీరేమైనా చేయండి, ఎందుకంటే మీ దేవుడు గొప్ప దేవుడు, ఏమైనా చేయగలడు, మా దేశాన్ని మమ్మల్ని సర్వనాశనం చేసేయగలడు, మాకు ప్రాణం మీద మాకు చాలా భయం వేసింది, ఆ ప్రాణ భయంతో మేము ఇలాగ వచ్చాము, మేము మీ దాసులము అని వాళ్ళు చాలా చాలా బాధపడిపోయి ఆ యెహోషువా గారితో వీళ్ళు చెప్తున్నారు పిల్లలు. అయితే యెహోషువా వాళ్ళతో ఏమన్నాడో తెలుసా, మీ ప్రాణముల విషయంలో నేను మీకేం చేస్తున్నారంటే, మీరేం చేయాలనంటే నీళ్లు చేదు వారు గాను కట్టెలు నరుకు వారు గాను మీరు ఇక్కడ ఉందరు అని చెప్పారు పిల్లలు. వాళ్ళకి ఒక శాపం ఉందని, ఎందుకు మోసం చేసినందుకు గాను వాళ్ళకి శాపం వచ్చేసింది పిల్లలు. వాళ్ళకి దొంగతనం చేసినప్పుడు ఆకానికి ఒక శాపం వచ్చింది, ఆకానితో పాటు వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చనిపోయారు కదా పిల్లలు, రాళ్ళతో కొట్టేసి పెద్ద కుప్పగా వేసి వాళ్ళని కాల్ చేసి గొప్ప వేసేసారు అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిబియోనీయులు ఇక్కడికి వచ్చి వీళ్ళని మోసం చేశారు. ఏమైనా మోసం చేశారు, మేము ఎక్కడి నుంచో దూర దేశం నుంచి వచ్చాము, మేము వచ్చినప్పుడు మంచి బట్టలే, మంచి చెప్పులు, మంచి ఆహారం అన్ని తెచ్చుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి పాడిపోయినాయి, ఎండిపోయినాయి, మా చెప్పులు పాడైపోయినాయి, మా బట్ట పాడైపోయినా అని చెప్పి అబద్ధం చెప్పారు కదా. వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఆ మోసాన్ని బట్టి వాళ్ళకి ఏమొచ్చింది, శాపం వచ్చేసింది పిల్లలు. ఏంటి ఆ శాపం అని అంటే, వాళ్ళు బ్రతికినంత కాలం ఏం చేయాలా, అక్కడ ఆ ఇస్రాయేల్ అందరికి కూడా ఆ కట్టెలు నరుకువారుగా గాను నీళ్లు చేదువారుగాను ఉంచేశారు. అంతేకాకుండా దేవుని ఆలయంలో మరి బలిపీఠం కొరకు కూడా ఆ పని వాళ్ళు చేయాలవలసి ఉన్నది మరి అని మరి యెహోషువా వాళ్ళందరికీ చెప్పాడు. పిల్లలు చూసారా, మనం ఏదైనా తప్పు చేస్తే మనకు పనిష్మెంట్ వస్తుంది. ఆ రోజు కూడా ఈ పనిష్మెంట్ వాళ్ళకి వచ్చి చూసారా, ఎంత బరువైన కట్టెలు మోస్తున్నారు, నీళ్ళు ఎలా మోస్తున్నారు చూడండి పిల్లలు. మరి అయితే ఇంతలో ఏమైందనంటే, ఈ సంగతి ఎవరికి తెలిసింది, ఆ చుట్టుపక్కల ఉన్న రాజులకు తెలిసింది. ఎవరికి, ఇక్కడ జెరూసలేం లో ఉన్న రాజుగారు, హెబ్రోన్ రాజుగారు, లాకీష్ రాజుగారు, ఎగ్లోన్ రాజుగారు, జర్మూత్ రాజుగారు, ఈ ఐదుగురు రాజులు కలిసి గిబియోనీయులు అక్కడ తెలిపే సంధి చేసుకుంటారా, వాళ్ళు వాళ్ళు కలిసి సమరస్యంగా ఉంటారా, కాదు చెప్తా ఉండండి మనం, వాళ్ళ పని చెప్తాం, రండి మనతో మాట్లాడుకుండా అక్కడికి వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అసలు అని చెప్పి వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వచ్చేసారు. ఎవరి దగ్గరికి వచ్చేసారు, గిబియోనీయుల దగ్గరికి యుద్ధానికి వచ్చేసారు పిల్లలు. అయితే ఈ గిబియోనీయులు చాలా ఇచ్చేసారు, అందరు ప్లాన్ చేస్తున్నారు, ఐదుగురు రాజు ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఇంకా అసిస్టెంట్స్ కూడా ఉన్నారు పిల్లలు, వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని వాళ్ళు ఇలా చేస్తారా, ఇస్రాయేలీలతో వాళ్ళు సంధి చేసుకుంటారు, పదండి మనం చేద్దాం, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాం, మనంతా చెప్పకుండా ఎందుకు చేశారు వీళ్ళు అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు. యుద్ధానికి వెళ్ళిపోయేసరికి ఈ గిబియోనీయులు అందరూ కలిసి, ఇదిగో యెహోషువా నాయకుడా, మరి మా మీదకి వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేసారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మా పట్టణాన్ని నాశనం చేసేస్తున్నారు, అయితే మీరు రండి మాకు సహాయం చేయండి అని కలుస్తా ఉన్నారు. పరిగెత్తుకొని పరిగెత్తుకొని అక్కడ నుంచి గిబియోను దేశం నుంచి ఎక్కడికి వచ్చేసారు, గిల్గాల్కి వచ్చేసారు పిల్లలు. గిల్గాల్ ఎక్కడుంది, ఎరుకో, మరి యొర్దాను నది దాటిన గిల్గాల్లోకి ఇస్రాయేల్ అందరూ వచ్చేసారు కదా, అక్కడే వాళ్ళందరూ ఉన్నారు. ఈ గిబియోను నుంచి గిల్గాల్కి పరిగెత్తుకొని పరిగెత్తుకొని కొంతమంది వచ్చేసి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఏంటి యుద్ధం అంటే, ఐదుగురు రాజులు అక్కడికి వచ్చేసారు మా మీద యుద్ధానికి, అయితే మీరు మాకు సహాయం చేయండి అని అన్నప్పుడు యెహోషువా కోపం రావాలి కదా, అసలు మీరు మా ఊరు వచ్చేసి అబద్ధం ఆడేసి ఇక్కడ ఉంటారా, మేము మళ్ళీ మీకు వచ్చి నేను సహాయం చేయాలి అప్పుడే అని చెప్పాలి. కానీ అలా ఏమనకుండా యెహోషువా వెంటనే సరే అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరిపోయారు పిల్లలు. వారు సైన్యం అంతా ఎంత మంది అవుతున్నారు వాళ్ళందరినీ తీసుకొని యుద్ధానికి బయలుదేరారు పిల్లలు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఐదుగురు రాజులు వాళ్ళ సైన్యంతో యుద్ధానికి వచ్చేస్తే, దేవుడు కృప కలిగిన దేవుడు కదా, ఆ రోజు యెహోషువా కూడా కనికరం చూపించి దేవుని యొక్క గుణ లక్షణంలో ఒకటి కనికరము, ఆఖరి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవునితో కలిగి ఉంటారో వాళ్ళకి ఆ కనికరము, ప్రేమ, దయ అన్ని ఉంటాయి కదా. ఈ యెహోషువా కూడా ఆ కనికరం చొప్పున ఈ గిబియోనీయుల దగ్గరికి ఇచ్చిన మాట చొప్పున అక్కడికి వచ్చారు పిల్లలు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు, అయితే దేవుడు కూడా కలుగుతున్నాడు పిల్లలు. దేవుడు ఏం చేశాడో నేర్చుకున్నాం, ఆ రోజు వడగండ్ల వర్షాన్ని కూడా కురిపించాడు. వీళ్ళు యుద్ధంలో ఫైట్ చేస్తే చచ్చిపోయిన వాళ్ళ కంటే ఈ వడగండ్ల చేత చచ్చిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అని 10వ అధ్యాయంలో మరి 11వ వచనంలో రాయబడింది పిల్లలు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి, యుద్ధము యెహోవాదే, ఎవరికి సరే ఇక్కడ యుద్ధము, యెహోవా దేవుడే వారికి యుద్ధాన్ని చేశాడు పిల్లలు, సహాయం చేశాడు ఆ యుద్ధంలో. మరి గిబియోనీయులు
మోసం చేసి మరి ఇస్రాయేల్ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన మాట చెప్పిన గిబియోనీయులకి ఏ హాని చేయకుండా, వాళ్ళకి ప్రాణహాని చేయకుండా వాళ్ళని చేర్చుకున్నారు, వాళ్ళని ఆదరించారు. అయితే ఈ రోజు ఆ గిబియోనీయుల మీదకి వేరే రాజులు ఐదుగురు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ సైన్యం అంతటిని, ఇస్రాయల్ సైన్యం అంతటిని యెహోషువ తీసుకుని వెళ్ళి వాళ్ళ పక్షాన యుద్ధం చేశారు పిల్లలు. మరి ఇప్పుడు యెహోషువ మంచివాడా చెడ్డవాడా, తనలో మోసం ఏమైనా ఉందా, తనని వాళ్ళు మోసం చేశారు అయినా కానీ అదేమి తన మనసులో పెట్టుకోకుండా ఏం చేశాడు పిల్లలు, వాళ్ళకి సహాయం చేశాడు. మరి వాళ్ళ యుద్ధంలో మరి వాళ్ళు చేసినప్పుడు చనిపోయిన వారి కంటే దేవుడు వడగండ్ల వర్షాన్ని పంపించినప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది పిల్లలు. ఇక్కడ చూడండి, సమాజ ప్రజా ప్రధానులు ఇస్రాయేలీల దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండేది కనుక ఇస్రాయేలీలు వారిని హతము చేయలేదు. మరొకసారి చదువుదామా పిల్లలు, సమాజ ప్రధానులు ఇస్రాయేలీల దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండేది కనుక ఇస్రాయేలీలు వారిని హతము చేయలేదు. ఎందుకు హతము చేయలేదు పిల్లలు, దేవుని పేరట వాళ్ళు ప్రమాణం చేశారు కనుక వాళ్ళు ఏమీ వాళ్ళు హత్య చేయలేదు, వారికి ఎలాంటి హాని చేయకుండా గిబియోనీయుల పక్షంగా వెళ్ళి అక్కడ యుద్ధం చేశారు పిల్లలు. దేవునికి మహిమ కలిగిన గాక మనం కూడా ఇతరులకి సహాయం చేయాలి పిల్లలు. ఆయన కరికరం కలిగిన దేవుడు. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తాడు, యెహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్చను. దేవుడు ఏమని మాట ఇచ్చినాడు, నేను మీకు కనాన దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. వాళ్ళకి ఇస్తున్నాడు కదా పిల్లలు, ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి యుద్ధాల్లో దేవుడు యుద్ధం చేసుకుంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు కదా పిల్లలు. అయితే చూడండి పిల్లలు, ఇక్కడ ఏం రాయబడిందో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మరొకసారి చదువుదామా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. దుష్టుడు అంటే ఎవడు పిల్లలు, సాతాను గడ వస్తున్నాడు పిల్లలు కదా. మనం ఏం చేయాలా, అవునంటే ఎస్ నేను చేస్తాను ఓకే అంటే చేసేస్తుంది. కష్టమైనగా నా పని చేయాల్సిందే చేస్తాను అన్నప్పుడు, నష్టమైనా ఆ పని చేయాల్సిందే. నో అంటే ఇంకా నో అంతే వదిలిపెట్టేసే అంతేనా, అలా ఉండాలి కానీ చేస్తానని చెప్పేసి చేయకుండా ఉండడం, చేయను అని చెప్పేసి చేయండి, ఇలాంటివి ఏం వద్దు పిల్లలు. చేయనని చెప్పి మళ్ళీ మనం దయ కలిగి మనం చేయాలి, కానీ చేస్తానని చెప్పి అన్న మాట మాత్రం చేయకుండా దాటవేయకూడదు పిల్లలు. అలా మనం మోసం చేయకూడదు, దానినే మోసము అని అంటారు పిల్లలు. సరేనా, ఎవరికైనా మనం ప్రామిస్ చేస్తాం కదా, నేను తప్పంతా నేను ఫలానా రోజు నీ ఇంటికి వస్తాను, మన ఇద్దరం బయటకు వెళ్దాం, ఆ పని మనం చేస్తాం అని చెప్తాం, ఆ రోజు వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, అవునంటే అవును కాదంటే కాదు అని మాత్రమే ఉండాలి. నువ్వు వేరే మాటలు చెప్పావంటే నీలో ఎవడున్నాడు, ఇక్కడ దుష్టుడు ఉన్నాడు పిల్లలు. చూసారా వీడు ఏం చేస్తాడు, వెనక్కి నుండి వాడు చేయి చూడండి ఎలా ఉన్నదో, తిరగేసి పెట్టాడు చూసారా. ముందుకు మాత్రం ఎస్ నేను వస్తాను అని చెప్తున్నాడు, వెనక నుంచి తన మనసులో మాట తిరగేస్తున్నాడు పిల్లలు. మనం అలా ఎప్పుడు మనం ఉండనే ఉండకూడదు. చూసారా పిల్లలు, సరిగ్గా చూడండి ఎట్లా ఉన్నాడు వీడు. అయితే ఇలాంటి మనసు ఒకవేళ ఈ రోజు మన మధ్యలో ఎవరికైనా ఉన్నదేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం పిల్లలు. ఆలోచన చేసి మనం మన హృదయాలను దేవుని తట్టుకున్నట్లయితే దేవాతి దేవుడు తన సన్నిధిని మనపై ఉంచుతాడు, తన యొక్క వెలుగును మనపై ప్రకాశింప చేసినప్పుడు ఆ వెలుగులో నీలో ఉన్న తప్పులన్నీ కనిపిస్తాయి పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఎసయ్యా నీ వెలుగులో నేను చేసిన తప్పు నాకు చూపించండి, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి అని అడుగుదామా పిల్లలు. మనందరం కూడా ఏసేని నేను చేసిన తప్పును క్షమించు, నేను చాలా సార్లు ఇలాగే మోసం చేశాను, నేను కూడా మోసపోయాను, నేను ఇతరులని మోసం చేశాను, కాబట్టి ఇక్కడ నుంచి అలా ఉండనేసా నన్ను క్షమించండి అని అడుగుదాం పిల్లలు. అలా ఎవరైతే అడుగుతారు వాళ్ళంటే దేవునికి చాలా చాలా ఇష్టం, వాళ్ళకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఈ రోజు చూడండి, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. ఒకసారి చదువుదామా, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. ఇది మన కంఠత వాక్యం పిల్లలు. కాబట్టి మీరు చక్కగా చదవండి, దీన్ని మీరు రాసుకోండి పిల్లలు, మీరు వర్క్బుక్ లో మీరు రాసుకోండి. ఇది కంఠత వాక్యం, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. రాసుకున్నారు మీరు అందరు కూడా ఒక్కసారి. ఇక్కడది ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో రాయబడింది పిల్లలు. సరే, అదే మళ్ళీ ఇంకోసారి ఇట్లా కూడా పెట్టాను, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడివడు, నిన్ను నాశనము చేయడు. మనం మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. అలాగే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, దేవుని ఆశ్రయిస్తున్నారో, వాళ్ళు కూడా కనికరము చూపించాలి.
యెహోషువ అలాగే కనికరం చూపించాడు కాబట్టి ఆ గిబియోనీయులకు వెళ్ళి సహాయం చేశాడు పిల్లలు. మరి వాళ్ళు చేసిన తప్పును బట్టి ఎదురు తిరగాలి కానీ ఎదురు తిరగకుండా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి అక్కడికి వెళ్ళాడు. మనం కూడా ఎవరు మనల్ని మోసం చేసినా ఎవరు మనకి ఏం తలపెట్టినా గానీ మనం అలా ఎదురు తిరగకుండా వాళ్ళకి ప్రేమతో మనం సహవాసం వాళ్ళతో చేయాలి పిల్లలకు. దేవుని మాటలు చెప్పాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, కనికర్మ గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు. కాబట్టి మీరు దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం మరొక్కసారి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక్క నిమిషం నేను ఇది తీసేస్తాను. అక్క కనిపిస్తుందా? వెచ్చువల్ తీసాయి. అది తీసేస్తాను. ఓకే. పార్క్ మిత్రుడు మిత్రులతో మనం ఇతరులకి సహాయము చేద్దాం పిల్లలు. ఓకేనా? డొనేట్ యువర్ టాయ్స్. ఓకే. వాలంటీర్ అంటే హాస్పిటల్ పైకి పైకి. ఓకే, కనిపిస్తుంది కదా పిల్లలు. వాలంటీర్ అయితే సూప్ టీచర్. ఓకే, మంచి మనసుతో మనం అన్ని చేయాలి కదా. పెయింట్ ఏ వాల్. డొనేట్ బుక్స్, మన ఇతరులకి సహాయం చేయాలి పిల్లలు. హెల్ప్ షూట్ ఇన్ నైబర్స్. ఓకే, give homework help. Donate to a court. Help a senior citizen. ఖచ్చితంగా చేయాలి పిల్లలు వీళ్ళు. ఓకే, help with food. హెల్ప్ అరౌండ్ ద హౌస్. ఖచ్చితంగా చేయాలి పిల్లలు. చూసారా? ఓకే పిల్లలు, కనిపిస్తుందా మీ అందరికి? ఓకే, నేను అన్ని చూపించగా మీకు ఫోటో కూడా పెడతాను. ఇలాగే చేయాలనే ఏం రూల్ లేదు పిల్లలు. మీకు నచ్చినట్టుగా మీరు చేయండి. ఇంకా ఇంకా మనం ఏమైతే హెల్ప్ చేయాలనుకుంటున్నామో, ఇతరులకి ఎలాంటి హెల్ప్ మనం చేయగలమో అవన్నీ పాయింట్స్ కూడా మీరు రాసుకోండి పిల్లలు. సరేనా? అలా మీరు రాసుకొని రావాలి. రేపు పొద్దున్న హోంవర్క్ ఏమంటే నేర్చుకున్నాం మనం, వీడియో ప్రతిష్టకాండంలో ఉంది కదా పిల్లలు. ఓకే పిల్లలు, మీరు జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మీరు రాసుకొని రండి పిల్లలు. పొద్దున మీరు చదువుకొని రండి. ఇతరులకి మనం యెహోషువ ఏం చేశాడు, వాళ్ళకి ఎలాంటి హాని చేయకుండా వాళ్ళకి సహాయం చేశాడు. కాబట్టి మనం కూడా ఎవరికి మనం ఎలాంటి మోసము వాళ్ళకి మనం చేయవద్దు పిల్లలు. జాగ్రత్తగా, దేవుడు మనలో ఉంటే ఎవరిని మనం మోసము చేయము. దేవుడు మోసం చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు, హాని చేసేవాడు కాదు. ఇతరులకి సహాయం చేసే దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఇతరులకి సహాయం చేయాలి. అలాగే దేవుడు మన అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లలు. ప్రార్థన. యేసయ్య, మీ యొక్క ఘనమైన నామమున లెక్కలైన వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మరి యెహోషువ దగ్గరికి వాళ్ళు మోసం చేసి వచ్చారు కానీ తన ప్రేమ చొప్పున కనికరం చొప్పున తండ్రి వాళ్ళని ఆదరించినప్పుడు తండ్రి ప్రభు, ఒక దినాన్ని తను వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువ అక్కడికి వెళ్ళి ఎంతగానో సహాయం చేశాడు ప్రభు. నీవే అక్కడ యుద్ధం చేసేవుతాడు. అందుని బట్టి మీకు మేము కూడా తండ్రి అనేకమైన సార్లు తండ్రి మోసపోతున్నామయ్యా, మోసపరిచే స్థితిలో కూడా ఉన్నాం తండ్రి. అలాగని కాకుండా ప్రభు, నిన్ను కలిగిన బిడ్డలుగా మేము ఇతరులను ప్రేమించే మనసు, కనికరం చూపించే మనసు మీరు మాకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్ లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. నేను అందరికి నేను మన గ్రూప్ లో పెడతాను, మీరు అప్పుడు వర్క్ చేసుకోండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రజల ప్రైజ్ లార్డ్ పిల్లలు, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అమ్మ జోషి వాళ్ళు బాగున్నారంట, వాళ్ళ నాన్నగారు జోషి. ఏం ఇన్ఫర్మేషన్ లేదక్క? సరే. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన. మరొక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశింపచేసి
నా తండ్రి నా ప్రభువా, ప్రతి విషయంలో ఎంతగానో మీ కృపా సహాయతను అనుగ్రహించి నాయన సండే స్కూల్లో నాయన రావటానికి మీరు సహాయం చేశారు దేవా. ప్రారంభం నుండి కూడా నాయన నీకు వందనాలయ్యా. మీ యొక్క ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరితో మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. మా చిన్న బిడ్డలైన వారందరి కూడా నా తండ్రి నాయన ఈ సమయమును నాయన నీకు వందనాలు. నీ పాదముల దగ్గర గడపటానికి వారికి మీరు అనుగ్రహించిన మంచి మనస్సు నిమిత్తము, వారి తల్లిదండ్రులు ఇచ్చుచున్న ప్రోత్సాహం నిమిత్తము నీకు వందనాలు ప్రణతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఎంతో మందికి ఇది తెలిసి కూడా నాయన రాలేక వెనకబడిపోతున్నారు ప్రభా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా నాయన క్రమం కలిగి వచ్చినట్లు సహాయం చేయండి తండ్రి. ఈ దినం ఏకీభవించిన ప్రతి ఒక్క చిన్న బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఎక్కల చాటును భద్రపరిచిన ఆయన నీకు స్తోత్రం ప్రభా. బిడ్డలైన వారి యాక్షన్ సాంగ్స్ అంతే కూడా ప్రభా ఎంతో సంతోషంతో నాయన నాట్యమాడుతూ మిమ్మల్ని గనపరిచారు. ఇంకనూ నాయన వారి బలవంతులుగా శక్తివంతులుగా మీరు చేసి తండ్రి నీ నామ మహిమార్థమై తండ్రి రాబో దినముల్లో ఇంకను నాయన వారు నాట్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం పరిశుద్ధుడా నీకు వందనాలు. వారికి మీరు అనుగ్రహించిన తలాంతులను బట్టి ఎంతో రమ్యమైన రీతిలో హోంవర్క్ చేసుకుని వచ్చారు తండ్రి. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దిన దినము కూడా ప్రభా నూతన జ్ఞానము చేత నూతన తలంపుల చేత మా బిడ్డల్ని మీరు దీవించమని నీకు వందనాలు. నాయన లెసన్ చెప్పుచున్న సమయంలో కూడా బిడ్డలైన వారు శ్రద్ధ కలిగి వినే మనసును మీరు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. చెప్పబడిన లెసన్ బిడ్డల హృదయంలో ఉండునట్లు దాని ప్రకారం నడిచినట్లు నాయన మీ కృపా సహాయతను అనుగ్రహించండి. యెహోషువా గారికి మీ సన్నిధిని నాయన నిత్యము ఎల్లవేళలా ఏ విధంగా తోడుగా ఉంచారో తండ్రి, అట్టి విధంగా మా బిడ్డలైన వారందరికీ తోడుగా ఉంచండి. నాయన ఆన్లైన్ క్లాసెస్ లో నాయన పాల్గొంటూ మరలా సండే స్కూల్లోకి వచ్చున్నారు తండ్రి. వారికి ఎలాంటి బలహీనత నీరసము విసుగుదల అనేది రాకుండా ప్రభా దీవించి ఆశీర్వదించమని వందనాలు నాయన. నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. జోషి వారి నాన్నగారి విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. జాయ్ విషయంలో నాయన మీరు సంపూర్ణ స్వస్థతనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకను నాయన ఎవరెవరు ప్రేయర్ రిక్వెస్ట్లు నాయన చెప్పారు వారందరి పక్షంగా అద్భుతములు నాయన స్వస్థతను మీరు జరిగించినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా. అనేకులు నాయన దినదినము నీ సన్నిధిలోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఈ దినమున చాలా దినముల తర్వాత యానీ అనేక్స్ నాయన మేము చూడటానికి మీ కృపను అనుగ్రహించారు తండ్రి. నీకు వందనాలు. ఆ బిడ్డలకు కూడా మంచి జ్ఞానమునిచ్చి మీరు దీవించమని నీకు స్తోత్రం ప్రభా. ఈ దినము సండే స్కూల్లో ఏకీభవించిన ఒక్కొక్కని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని దీవెనకర్త మహోన్నతుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిత్యాహారం నేను మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. Okay. Lord's Prayer. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Paramatandrika prema, manarakshakulani Yesu Christu kadbhutamana krupa. పరిశుద్ధాత్మదేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో అండి వర్తిల్లా చేయను గాక. ఆమేన్.